ప్రస్తుతం మనం కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నాం. కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ డివిజన్లో అభివృద్ధి పెద్ద ఎత్తున పరుగులు పెడుతూ ఉంది. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే హైటెక్ సిటీ దగ్గర ఎంఎంటీఎస్ స్టేషన్ దగ్గర ఉన్న అండర్ రోడ్ బ్రిడ్జ్ కూడా ఇప్పటికే ప్రారంభమైపోయింది. అదేవిధంగా కేపీహెచ్బీ ఫోర్త్ ఫేజ్లో పెద్ద ఎత్తున మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అయితే ఇక్కడ పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంది. అయితే ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు కేపీహెచ్బీ డివిజన్కి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సాయిబాబు చౌదరి ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్తే. పెద్ద ఎత్తున అభివృద్ధి మీ కేపీహెచ్బీ డివిజన్లో చూస్తూ ఉన్నాం. మీ ఎమ్మెల్యే గారు కానివ్వండి, అదేవిధంగా కేపీహెచ్బీకి సంబంధించిన కార్పొరేటర్ గారు కానివ్వండి, వీళ్ళ చొరవతో అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతూ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. కూకట్పల్లి అంటే అందరూ కుబేర్లు ధనవంతులు ఉండే ప్రాంతం అనుకుంటారు. యాక్చువల్లీ అన్ని ప్రాంతాల కన్నా ఎక్కువ స్లమ్స్ ఉన్నాయి ఈ కూకట్పల్లి నియోజకవర్గంలోనే. ఆ నియోజకవర్గంలో కేపీహెచ్బీ డివిజన్ 114 డివిజన్ ఒకటి, ఇది ఫోర్త్ ఫేస్. బిలో మధ్యతరగతి వాళ్ళు ఏదైతే ఎల్ఐజీలు హౌసింగ్ బోర్డు 57 నాటి క్రితం కట్టిన ఎల్ఐజీలు ఎంఐజీలు హౌసెస్ ఉన్నాయో వాటిల్లో ఉంటూ వాళ్ళ జీవన విధానాలని సాగిస్తూ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్లో కానీ లోదా టవర్స్ ఇట్లాంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో కానీ పనిచేసుకునేవాళ్ళు, అదేవిధంగా చిన్న చిన్న వర్తక వ్యాపారాలు చేసుకునే వాళ్ళు బిలో మధ్యతరగతి అంతా ఇక్కడ ఉంటున్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని మా అన్న మాధవరం కృష్ణారావు గారు, మరి ఆయనకి పేదవాడంటే చాలా మక్కువ కష్టాలు, పేదవాడి కష్టాలు మధ్యతరగతి వారి కష్టాలు తెలిసిన ఏకైక వ్యక్తి ఎవరన్నా అంటే మాధవరం కృష్ణారావు గారు, కృష్ణారావు అన్నగారు. మరి అదేవిధంగా మా కార్పొరేటర్ మందాడి శ్రీనివాస గారు వాళ్ళ చొరవతో, అదేవిధంగా యంగ్ అండ్ డైనమిక్ మా ఎమ్మెల్సీ నవీనరావు గారు ఉన్నారు ఆయన, వీళ్ళందరి చొరవతో ఎన్నాళ్ళ నుంచో ఒక కలలాగా మిగిలిపోయిన ఈ ఫంక్షన్ హాల్ని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్గా తీర్చిదిద్ది మరి అందించడం జరిగింది. ఇంత గొప్ప ఫంక్షన్ హాల్ ఒకే టైంలో 2000 మందికి ఫంక్షన్ చేసుకునే సదుపాయం కలిగింది. సుమారు 2500 గజాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ఫంక్షన్ హాల్ మామూలు విషయం కాదు. ఇలా టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ఏదైతే జరుగుతుందని అంటారో మరి ఆ అభివృద్ధికి నిదర్శనం ఈ ఫంక్షన్ హాల్. రేపు రాబోయే రోజుల్లో ప్రతి పేదవాడి కళ ఇల్లు పెళ్ళి, అలాంటి పేదవాడికి మరి కళను సుసన్నపనం చేయడానికి వాళ్ళ ఇంట్లో చేసుకునే ఫంక్షన్లకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి లేకుండా అతి తక్కువ మెయింటెనెన్స్తో అతి తక్కువ రేట్లతో మరి జిహెచ్ఎంసీ వారి సౌజన్యంతో జిహెచ్ఎంసీ వారి ఆధ్వర్యంలో ఒక ఇక్కడ ఉన్న లోకల్ బాడీ ఆధ్వర్యంలో కేవలం పేదవారికే ముఖ్యంగా ప్రయారిటీ ఇస్తూ ఈ ఫంక్షన్ హాల్ అందుబాటులోకి రాబోతుంది. సార్ ఏదైతే గతంలో 2018 ముందస్తు ఎన్నికల సమయంలో మేము ఇదే నియోజకవర్గంలో ప్రజా తీర్పు అనే ఒక కార్యక్రమం చేసాం, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు కూడా చాలామంది పబ్లిక్తో మాట్లాడాం. వాళ్ళు అప్పుడు చెప్పారు ఈ కేపీహెచ్బీ ఫోర్త్ ఫేజ్కి సంబంధించి మాకు ఫంక్షన్ హాల్ అని అంటూ ఉన్నారు స్థానిక నాయకులందరూ, అది ఎప్పుడు పూర్తవుతుంది అని చెప్పారు అని వాళ్ళు మమ్మల్ని ప్రశ్నలు అడిగారు. కానీ ఈరోజు పెద్ద ఎత్తున ఒక ఫంక్షన్ హాల్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. కార్పొరేట్ ఫంక్షన్ హాల్ని తలదన్నేలా ఈరోజు ఇది నిర్మాణమైంది. అయితే చాలా ఒడిదుడుకులు కూడా ఎదుర్కొన్నారు ఇక్కడ స్థానిక నాయకులు అని చెప్పి మేము విన్నాం. ఈ స్థల సేకరణకు కానివ్వండి, ఈ నిధులు మంజూరు విషయంలో మీ కార్పొరేటర్ గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు, అలానే డివిజన్ ప్రెసిడెంట్గా మీరు, మీ నాయకుల చొరవ వల్లే ఈరోజు ఇది సాకారం అయింది. ఎలా అనిపిస్తుంది? అంటే చొరవ అంటే ప్రతి నాయకుడు కలిసి పనిచేస్తేనే ప్రజల అభ్యున్నతి, ప్రజా అభ్యుదయం కోరుకోవడం జరుగుతుంది. దానిలో ఇక్కడ మా కార్పొరేటర్ మందాడు శ్రీనివాస్ గారు కానీ, అదేవిధంగా స్థానిక నాయకులు అడిసిమల్ వెంకటేశ్వరరావు కానీ, శ్యామలరాజు కానీ, అదేవిధంగా సతీష్ హరోరావు కానీ, వీళ్ళందరూ కూడా ప్రతినిత్యం మరి ఇక్కడ జరుగుతున్న ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళటం, తీసుకెళ్ళి మరి ఈ విధంగా ఉంది ఇక్కడ ప్రజలకు ఈ అవసరాలు తీర్చాల్సిన ఉందనగానే ఎంపటే మా మాధవరం కృష్ణారావు గారు స్పందిస్తాడు. ఆయన గురించి ఎన్నోసార్లు మీరు అడిగారు, లాస్ట్ టైం కూడా చెప్పాము, లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా అతి త్వరలో ఒక మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ఫంక్షన్ హాల్ని ఇక్కడ ఏర్పాటు చేసాం. మొన్న 5వ తారీఖున ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్ని మా కేటీఆర్ గారు, మంత్రివారి కేటీఆర్ గారు ఇక్కడ ఓపెన్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మల్లారెడ్డి గారు కానీ, అదే డిప్యూటీ మేయర్ గారు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే ఈ స్థల సేకరణకు సంబంధించి కొన్ని అవాంతరాలు ఎదురైనాయి అని చెప్పి మేము విని ఉన్నాం సార్. ఇంత పెద్ద ఏరియాలో చాలా రేటు పలుకుతూ ఉంది, భూమి ధరలు విపరీతంగా ఉన్నాయి, అయినప్పటికీ సుమారు 2500 గజాలతో ఈరోజు దీని నిర్మాణం సాకారమైంది. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఇక్కడ హౌసింగ్ బోర్డు అనగానే గజం 100000 రూపాయల పైన ఉంది. అలాంటి ప్రాంతంలో పేదవారి కోసం 2500 గజాల స్థల సేకరణ మామూలు విషయం కాదు. దాని వెనకమాల మా అన్న మాధవరం కృష్ణారావు గారి కృషి ఎంతోననేది మాటల్లో చెప్పేది కాదు. అదేవిధంగా తెలంగాణ సృష్టికర్త,
తెలంగాణ రాష్ట్రమే ప్రాణంగా ధ్యేయంగా ఊపిరిగా శ్వాసగా ఆశగా బతికిన ఏకైక వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం ముందుకు పోతుందని అనడానికి ఇది ఒక మైలురాయి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. సార్, చాలా ఉదాహరణలు మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే అండర్ పాస్ బ్రిడ్జ్ చూసాం కుకట్పల్లిలో, సుమారు 66.5 కోట్లతో దాన్ని కూడా ప్రారంభించి జనాలకు అంకితం చేశారు. ఈరోజు కేపీహెచ్బి 4th ఫేస్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కార్పొరేట్ని తలదన్నేలా కట్టారు. కానీ మీ మిత్రులు ప్రతిపక్ష నాయకులు ఒకటే చెప్తున్నారు, ఇక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు కార్పొరేటర్ కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, మీలాంటి వాళ్ళు పెద్దగా ప్రజల్లో అందుబాటులో ఉండరు, అభివృద్ధి ఏం జరగట్లేదు అని చెప్పి అటు కాంగ్రెస్తో పాటు బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు మరి, ఇవన్నీ అభివృద్ధి కాదా అంటే ఏం చెప్తారు? పచ్చకమర్లోడికి లోకమంతా పచ్చగానే ఉంటుంది. ఇప్పుడు కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతున్నాను ఎవరో చూడలేదు అనుకుంటుంది. అదేవిధంగా మా మిత్రులు, మా ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, మీ వ్యవహారం ఏం బాగోలేదు, రాబోయే రోజుల్లో కూడా ఈ అభివృద్ధి ఫలాలను, ఈ రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మీరు ప్రతిపక్ష పాత్ర ఊహించాలా? మీరు ఏదో నామకావాసి మేము ప్రశ్నిస్తున్నాం లేకపోతే మిమ్మల్ని విమర్శిస్తున్నాం అని కళ్ళు మూసుకుని కవోదుల్లాగా వ్యవహరించకుండా జరుగుతున్న ఏదైతే అభివృద్ధి ఉందో ఆ అభివృద్ధిని మీరు చూడండి, ఆ అభివృద్ధిని ప్రజలకు అందించండి. అదేవిధంగా ఏదైతే సమస్యలో, ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు ఉంటాయో, మన ఎమ్మెల్యే ప్రజల చే ఎన్నుకోబడిన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు, ఆయన దృష్టికి తీసుకురండి. వాళ్ళ అభ్యుదయంలో, వాళ్ళ అభివృద్ధిలో మీ పాత్ర మీరు వహించండి. అంతేగాని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మేము ఓట్లు దండుకుంటాం, రాజకీయాలు చేస్తామంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేదు. ఇప్పటికే చూస్తున్నారు, జరిగిపోయిన ఎన్నికలన్నీ కూడా చూశారు, కార్పొరేట్ ఎన్నికలు చూశారు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు చూశారు. ఇప్పుడు రాబోయే ఏదైతే నాగార్జునసాగర్ ఎలక్షన్ ఉందో దాంట్లో కూడా మీకు మంచి గుణపాఠం చెప్పబోతున్నారు ప్రజలు. ఇప్పటికే గ్యాస్ ధరలు కానీ, మీరు అదేవిధంగా పెట్రోల్ ధరలు కానీ, డీజిల్ ధరలు కానీ, మీరు వేస్తున్న పేదవాడి మీద వేస్తున్న గుదిబండని అందరూ మోస్తూ 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 ఉన్నారు. కష్టాలు పడి పడి కన్నీళ్లు కారి కారి మీ రక్తాన్ని సైతం కళ్ళ చూస్తానికి పబ్లిక్ సిద్ధంగా ఉన్నారు ఓటు అనే ఆయుధంతో. గుర్తుపెట్టుకోండి, మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ప్రయత్నం చేస్తారు పనిచేయడానికి, ప్రజా అభ్యున్నతికి ముందు పనిచేయడానికి ప్రయత్నం చేయమని చెప్పి కోరుకుంటున్నా. సార్, టీఆర్ఎస్ పార్టీ కరుడు గట్టిన వాదిగా మీరు చెప్తూ ఉన్నారు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థే గెలవబోతున్నారని. కానీ బీజేపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు దుబ్బాక ఉప ఎన్నికల్లో దెబ్బ కొట్టాము, అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నైతికంగా మేమే గెలిచామని. ఇలాంటి పరిస్థితుల్లో రేపు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కూడా మేమే గెలుస్తామని బీజేపీ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఇప్పటికే 6-7 సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నేపథ్యంలో అసలు ఎలా ఉండబోతుంది ఫలితం, చివరికి ఏం చెప్తారు? ఇప్పుడు కొన్ని కొన్ని అవంతరాలు జరుగుతూ ఉంటాయి. జరిగిపోయిన అవంతరాల్లో అదొక మాకు చిన్న మచ్చ, దుబ్బాక ఎలక్షన్ అనేది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ చూశారు, దానిలో మీకు ఘోర పరాభవం ఎదురయ్యింది. మరి అలాంటి పరిస్థితిలో ఇవాళ ఇంకా మీరు ప్రగల్భలు పలుకుతున్నారంటే అది ఎంతవరకు న్యాయమో నాకు అర్థం కావట్లా. మీరు చెప్పుకుంటూ పోతున్నారు కానీ పబ్లిక్లో మీకుండా వ్యతిరేకత మొన్న ఎలక్షన్ చెప్పకనే చెప్పింది. పివి నరసింహరావు గారు కూతురు ఆవిడ ఆయన్ను చూసైనా సరే ఒక దేశానికి ప్రధానిగా చేసి ఆర్థిక వ్యవస్థనే మార్చిన గొప్ప వ్యక్తి కుమార్తెను మేము గౌరవిస్తూ స్వాగతిస్తూ ఆవిడ్ని ప్రజాక్షేత్రం నిలబడితే అవాక్కులు చవాక్కులు పలికారే, ఆవిడ మీద మీకు ప్రేమ లేదా, మీకు ఆవిడ మీద ప్రేమ ఉంటే ఏ నామినేటెడ్ ఇవ్వచ్చు కదా, ప్రజాక్షేత్రం ఎందుకు నిలుపుతున్నారంటే అలాంటి వ్యక్తికి నామినేటెడ్ కాదు, ప్రజాక్షేత్రంలో కూడా అలాంటి వ్యక్తులకి గౌరవం ఉంది, రాబోయే తరాలకు అలాంటి గొప్ప వ్యక్తులు ప్రజలు ఎప్పుడు కూడా ఆదరిస్తారు అనేది రుజువు చేయడం కోసమే మా ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆవిడ్ని వాణిదేవి గారు నిలబెట్టారు, వాణిదేవి గారికి ప్రజల అండ, కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీకి ప్రజల అండ ఎప్పుడు ఉంటుందని నిరూపించారు. ఓవరాల్గా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేపీహెచ్బి డివిజన్ అధ్యక్షులు సాయిబాబు చౌదరి గారు ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా కేపీహెచ్బి డివిజన్లో ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంది, రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ పేద మధ్యతరగతి ప్రజలకు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి ఫలాలను అందిస్తాయి. ఏదైతే స్థానిక కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు గారు ఉన్నారో, మందాడి శ్రీనివాసరావు గారితో సహా ఇక్కడున్న నాయకులందరూ పెద్ద ఎత్తున అభివృద్ధినే కోరుకుంటున్నాం కాబట్టి పేద ప్రజలకు అండగా ఉండి మరిన్ని కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మంత్రి కేటీఆర్ గారు దృష్టికి తీసుకెళ్లి సఫలం చేస్తామని చెప్పి ఇక్కడ డివిజన్ అధ్యక్షులుగా ఉన్న సాయిబాబు చౌదరి చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ, న్యూస్ 16, కుకట్పల్లి నియోజకవర్గం నుంచి.